ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇదైతే ఈ యొక్క భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధాని, మొట్టమొదటి హోంశాఖ మంత్రిగా పరిగా పనిచేసినటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాడు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఒక కీలక పాత్ర వహించి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకతాటికపై తెచ్చి ఆ యొక్క స్వతంత్ర ఉద్యమంలో ఒక కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆనాడు సంస్థానాలన్నీ, భారతదేశంలో ఉన్నటువంటి 524 సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆ రోజు ఆయన గిట్లా లేకుంటే ఈరోజు మన భారతదేశంలో, భారతదేశం అనేది ఒక 20-30 దేశాలుగా ముక్కలయ్యేస్తుండే. వారి యొక్క కారణం వల్లనే ఈరోజు భారతదేశం అనేది, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు స్వతంత్రం పొందినాయి, ప్రత్యేకంగా దేశంలో కలగడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశం కోసం తన యొక్క జీవితాన్ని అంకితం చేసి దేశ నాయకు కోసం 24 గంటలుగా ఆలోచించి ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో ఒక కీలక పాత్ర వహించినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వారి యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాధవ్ మల్లేష్, ఏబీపీ జగిత్యాల జిల్లా హాస్టల్ గారు. ముందుగా విద్యార్థులకు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి శుభాకాంక్షలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1975 అక్టోబర్ 31 జన్మించారు. ఈయన మొదటి జాతీయ నాయకుడు, కాంగ్రెస్ భారతదేశంలో మొదటి జాతీయ నాయకుడు చెప్పవచ్చు. ఇతను భారతదేశ ఉప ప్రధాన మంత్రిగా, హోంశాఖ మంత్రిగా పనిచేశాడు. అంతే, అమర మహేష్.